Hi friends, welcome to Jyoti Kitchen. Heroes in Enu chicken mandi ella thayar cheskovali chustunnanu friends. Dan kavalsina padarthalu endo chuddama. Chicken nenu ila pedda pedda pieces rendu cut cheyinchukunnanu. Migilina emo chinna chinna pieces cut cheyinchukunnanu anamata. Meeku chinna pillalu unte ila cheskodaniki meeku chuinchadanikani nenu ila cut cheyinchukunnanu. Ivaithe rende cut cheyinchukunnanu anamata. ఇప్పుడు మీరు చిన్నపిల్లల కంటే ఈ ముక్క వేసేసిన మొత్తం తినేస్తారు అదే పెద్ద ముక్క వేస్తే సగం వదిలేసేస్తారు వదిలేసి అలా లేకుండా మీకు ఇలా చేసుకోవడానికి మీకు చూపించాలని నేను ఇలా కట్ చేయించుకున్నాను చిన్న పీసెస్ వచ్చేసి ఒక 6 తీసుకున్నాను బాస్మతి బియ్యం ఈ కప్ తో 2 కప్స్ తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఆనియన్ ఒక పెద్ద సైజ్ తీసుకుని ఇలా నిలువు చీలికలు కట్ చేసుకున్నాను దాల్చిన చెక్క కొంచెం తీసుకున్నాను ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను మిరియాలు 1 స్పూన్ తీసుకున్నాను నేను నా దగ్గర ఏమైందంటే మిరియాలు అవైలబుల్ లేవన్నమాట మిరియాలు పౌడర్ ఉంది నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను సో నేను ఏంటంటే మిరియాలు పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను జీలకర్ర 1 స్పూన్ జాపత్రి ఒక కాయ తీసుకుని ఇలా ముక్కలు చేసుకున్నాను ఇలాచి ఒక 6 తీసుకున్నాను లవంగాలు ఇవి కూడా 6 తీసుకున్నాను జీడిపప్పు ఒక 15 తీసుకున్నాను బాదం పప్పు ఇవి కూడా సేమ్ 15 తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను కుంకుమ పూలు కాచిన వాటర్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం పసుపైనా తీసుకోవచ్చు మనకి మండిలో ఈ కలర్ రావడానికి కారణం కుంకుమ పువ్వు వేయడం మూలంగా వస్తుందన్నమాట చాట్ మసాలా 1 స్పూన్ రుచికి సరిపోయే సాల్ట్ రుచికి సరిపోయే కారం కొత్తిమీర కొంచెం 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం తీసుకున్నాను క్యారెట్ ఒకటి తీసుకుని ఇలా పీసెస్ కట్ చేసుకోండి ఇది నేను జస్ట్ గార్నిష్ చేసుకోవడానికి అన్నమాట ఆనియన్ ఒకటి తీసుకుని ఇలా పీసెస్ కట్ చేసుకోండి ఇవి కూడా నేను గార్నిష్ చేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం మండి మసాలా తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు వేస్తున్నాను నెక్స్ట్ మిరియాల పౌడర్ జాపత్రి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం మండి మసాలా మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసాను ఇంకా మనకు మండి మసాలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ చూసి వేసుకోండి మీరు నెక్స్ట్ కారం నెక్స్ట్ చాట్ మసాలా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మండి మసాలా వేసుకోండి ఇంకొంచెం ఉంచుకోండి మనం బిర్యానీలో వేసుకోవడానికి ఇప్పుడు కొంచెం ఈ సిరప్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకోండి కొంచెం ఉంచుకోండి బిర్యానీలోకి నెక్స్ట్ నిమ్మరసం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో 3 స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి ఇలా కలిపి ఒక 4 అవర్స్ మ్యాగ్నేట్ చేద్దాం నాకు 4 అవర్స్ అయింది మీరు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను ఇలా లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆయిల్ తీసుకుంటున్నాను వెలిగించుకొని దీంట్లోకి వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట నేను ఈ లోటాతో 1.5 తీసుకున్నాను
ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఇలా జల్లె లాంటిది పెట్టుకోవాలి పైన. నేను వడబొట్ట పెట్టుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న పెద్ద చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా రెండు పీసెస్ పెట్టుకున్నాను. దీని మీద మనం ఆవిరి పోకుండా మూత కవర్ చేసేసుకోవాలి. మొత్తం అసలు ఆవిరి అనేది పోకూడదు. కింద ఉన్న ఆ వాటర్ వేడికి మనం ముక్కు ఉడకాలన్నమాట. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ముక్కు ఉడికింది లేనిది అనేది ఫోక్తో ఇలా ప్రెస్ చేసి చూడండి. చూసారు కదా, నాకు ఇంకా ఉడికినట్టేను. ఇంకా ఇవి తీసేసుకుని మిగిలిన చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకుంటున్నాను. మిగిలిన చిన్న చిన్న పీసెస్ వేస్తున్నాను. సిక్స్ పీసెస్ వేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకో 5 మినిట్స్ స్లో. చిన్న పీసెస్తో మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఇలా చూపించానన్నమాట. నేను ఎప్పుడు పెద్ద పీసెస్తోనే చేస్తాను. మీకోసం నేను చిన్న పీసెస్ కట్ చేయించి చూపిస్తున్నాను. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఈ పీసెస్ కూడా ఉడికినాయో లేదో ఫోక్తో ప్రెస్ చేసి చూడండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా దిగుతుంది. ఇంకా మనం ఈ పీసెస్ని కూడా తీసేసుకోవచ్చు. ఈ పీసెస్ తీసేసిన తర్వాత ఈ వడబొట్టును తీస్తున్నాను. చూసారు కదా, ఈ చికెన్ పీసెస్లో మసాలా అంతా ఈ వాటర్కి పట్టింది. ఈ వాటర్ మనం బిర్యానీలో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుంటున్నాను. ఈ పెనంలోకి నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపుకుంటున్నాను. రెస్టారెంట్లో అయితే వీటితో పాటు కిస్మిస్ కూడా వేస్తారు. నేనైతే వేయడం లేదు, నాకు ఆ కిస్మిస్ ఫ్లేవర్ నచ్చలేదన్నమాట. సో నేను ఇంతవరకే వేస్తున్నాను. ఈ రెండింటిని వేపుకోవాలి. మీకు ఒకవేళ కిస్మిస్ ఫ్లేవర్ నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు బాదం పప్పు ఏగిని ఇంకా తీసేసుకోవచ్చు. ఇదే నెయ్యిలోకి నేను ఆనియన్ వేపుకుంటున్నాను. ఈ ఆనియన్ బాగా వేగాలన్నమాట. మనం దమ్ పైన వేసుకునే ఆనియన్ లాగా ఇవి కూడా సేమ్ అలానే వేపుకోవాలి. ఇంకొంచెం వేగాలి. ఇంకా ఈ ఆనియన్స్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఈ పీసెస్ని హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, రెస్టారెంట్ ఫ్లేవరు. లో ఫ్లేమ్లో అస్సలు వేపుకోకూడదు. హై ఫ్లేమ్లో వేపితే మనకి కలర్ కూడా బాగా వేగినట్టు బాగా వస్తుంది అన్నమాట. అడుగంటుతుంది, ఎందుకంటే హై ఫ్లేమ్లో కాబట్టి. అడుగంటినా పర్లేదు, మనం తిప్పుకుంటూ అలానే వేపుకోవాలన్నమాట. వాళ్ళు ఏంటంటే నిప్పుల మీద కాలుస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లేవర్ వస్తుంది. మనం హై ఫ్లేమ్లో కాల్చుకున్నా కానీ మనకి సేమ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు ఆయిల్ అయిపోయినా ఆయిల్ వేసుకుంటూ వేపుకోండి. నాకు ఇంకా నెయ్యి ఉంది, ఆ నేతిలోనే వేపుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇది ఆయిల్ అయిపోయినా నెయ్యి అయిపోయినా కానీ మీరు వేసుకుని వేపుకోవచ్చు. పైన అసలు మూత అనేది పెట్టొద్దు, ఇలానే హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చూడండి ఇలా వస్తుంది అన్నమాట పీసు బాగా వేగినట్టు. అచ్చం రెస్టారెంట్ టేస్టే వస్తుంది ఇలా వేపుకుంటాం మూలంగా.
మీకు ఒకవేళ ఆయిల్ అయిపోతే ఆయిల్ వేసుకుంటూ వేపుకోవచ్చు. నేను ఇంకా ఈ పీసెస్ తీసేసుకుని మిగిలినవి కూడా సేమ్ ఇలానే వేపుకుంటాను. ఇప్పుడు మిగిలినవి కూడా సేమ్ ఇలానే వేపుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాణీని తీసుకుంటున్నాను. ఇది చాలా మందంగా ఉండాలి. స్టవ్ వెలిగించుకున్నాను. ఈ బాండి హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ వాటర్ని తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం మసాలా వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. ఒకటి, రెండు, మూడు. నేను 2 కప్స్ వేసాను కదా బిర్యానీ రైసు, సో నేను 3 కప్పులు వాటర్ వేస్తున్నాను. 1.5 చొప్పున మీకు బాస్మతి బియ్యం నానకపోతే కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు 3 కప్పులు వేశాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాతే మనం బాస్మతి బియ్యం వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిగిల్చుకున్న మండి మసాలా ఉంది కదా, అది కూడా వేసుకుందాం పైన. మసాలా వేసిన తర్వాత మనం కుంకుమ పువ్వు లిక్విడ్ ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వీడియో కట్ అయ్యింది, సో ఇవి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకు 60% మాత్రమే బిర్యానీ కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం వేపుకున్న చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. ఆ చికెన్ పీసెస్ పైన బిర్యానీ పైన వేసేసుకుని మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైన వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్ వేపుకున్నాం కదా, ఆ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీర. ఇంకా మూత పెట్టేసుకుని సాంతం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆవిరి అనేది అస్సలు బయటకు వెళ్ళకూడదు. మూత పెట్టేసి ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో అస్సలు మనం కదపొద్దు. ఈ ప్రాసెస్ని మొత్తం 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా పర్ఫెక్ట్గా మనకి మండి రెడీ అయినట్టే. చూసారు కదా, రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి 1-5 మినిట్స్ అసలు కదపకుండా అలా ఉంచేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి. ఫస్ట్ ఒక వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకోండి. దానిపైన రైస్ అప్లై చేసుకుని ఇలా పీసెస్ పెట్టుకోవాలి. ఇలా పీసెస్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రై ఆనియన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీర. మనకి రెస్టారెంట్లో సర్వ్ చేసేటప్పుడు ఇవన్నీ వేసుకొని తీసుకొస్తారన్నమాట. నెక్స్ట్ క్యారెట్ పీసెస్, ఆనియన్ పీసెస్, లెమన్. ఇంతవరకు వేసి కొంతమంది అయితే ఎగ్ కూడా వేస్తారు. మనకి రెస్టారెంట్లో పైన ఇవన్నీ డెకరేట్ చేసుకొని తీసుకొస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మండి బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.